జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే కాపుల సమస్య పరిష్కరిస్తామని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ అన్నారు. కాపుల కోసం 4790 కోట్లు ఖర్చు పెట్టామని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని దీనిపై శ్వేతపత్రం ప్రకటించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే ఎందుకు స్పందించలేదంటూ శివశంకర్ ప్రశ్నించారు. మరాఠా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినట్లే కాపులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు. 4770 కోట్లు మేకుల అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుందని చెప్తున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సామాజిక వర్గ నాయకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కాపు కార్పొరేషన్ తో పాటు ఇతర కులాలకు కూడా కార్పొరేషన్లకు మీరు వెచ్చించిన నిధులు ఎంత ఎలా ఖర్చు పెట్టారు వాటన్నిటి మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయండి అని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మిత్రులారా, దాని మీద అసలు విషయానికి సమాధానం చెప్పకుండా ఈ నాయకులందరూ కూడా విచిత్రంగా పిచ్చి పిచ్చి ప్రలాపంతో పక్క సమస్యని పక్కదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణకి అసలు కాపు కార్పొరేషన్ ఎందుకు పుట్టింది? కాపు రిజర్వేషన్ పోరాట ఫలితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సర్దుబాటు చేయాలి, దాన్ని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో కాపు కార్పొరేషన్ పెట్టి ప్రతి సంవత్సరం కూడా రిజర్వేషన్ బెనిఫిట్స్తో సమాంతరంగా కాపు కార్పొరేషన్ ద్వారా నేను కల్పిస్తాను 1000 కోట్ల సంవత్సరానికి కాపు పేద బడు విద్యార్థుల కోసం నేను వెచ్చిస్తాను అని చెప్పి 5 సంవత్సరాల్లో 5000 కోట్లు వెచ్చించవలసి ఉండగా 1537 కోట్లు మాత్రమే ఆయన వెచ్చించి 15000 కోట్లు మేము ఖర్చు పెట్టాము, రైతు రుణమాఫీ దాన్ని తెచ్చి కాపుకల కోసం ఖర్చు పెట్టాము అని చెప్పేసి ఆయన లెక్కలు చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతుంది. కాపు నేస్తానికి 354 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి రైతు భరోసాలుగా వేసినటువంటి డబ్బులన్నీ నవరత్నాల్లో కాపులకి అంటే ఒక సంక్షేమ పథకాన్ని కులాల వారిగా విభజిస్తున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఇవన్నీ కాపుల ఖాతాలో వేయడం వీళ్ళు తెరదీశారు. దీని అంతటికీ కారణం ఏంటంటే రిజర్వేషన్ ఇవ్వకుండా దాటవేస్తూ మాయ మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరిట అధికారంలోకి రావడం అన్ని ప్రభుత్వాలు చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ కానీ, అన్ని పార్టీలు కూడా అధికారంలో ఉన్న అన్ని పార్టీలు కాపు సామాజిక వర్గాన్ని దగా చేసి అధికారానికి రావడానికి సాధనంగా వాడుకున్నాయే తప్ప వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం ఏ రోజు కట్టుబడి లేదన్న విషయం ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున.